న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. బాల బాలికలకు ఖురాన్ కంటస్థ ఫైనల్ పోటీలు ఈ నెల 12న జరిగాయి. యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ చైర్మన్ మొహమ్మద్ దావూద్, కరోనా విలయ తాండవంలో నుంచి మనల్ని రక్షించిన అల్లాకు దివ్య ఖురాన్తో పటిష్ట సంబంధం ద్వారానే మంచి సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ చైర్మన్ మొహమ్మద్ దావూద్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో జరిగిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడుతూ, నేడు చెడు అన్నది చాలా సునాయాసంగా అతివేగంగా పెరిగిపోతుందని, మానవ జీవితంలోని దాదాపు అన్ని రంగాల్లో దాని ప్రభావం కనిపిస్తుందని, మనం నిత్యం ఎదుర్కొంటున్న సామాజిక రుగ్మతలో సమస్యలన్నింటికీ మూల కారణం అనైతికత అవినీతి మాత్రమేనని అందరికీ తెలిసిన విషయమే అని పేర్కొన్నారు. పూర్వం మద్యపానం, జూదం, అనైతికత మరియు నేర కార్యకలాపాలు అనేవి యువకులు పెద్దలలోనే పరిమితంగా ఉండేవి. నేడు స్కూల్కు వెళ్లే పిల్లలు కూడా అనేక అనైతిక అలవాట్లకు బానిసలవుతున్నారు, పెద్ద పెద్ద నేరాలకు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ కారణం ఇంటర్నెట్లోని అశ్లీల సినిమాలు, యూట్యూబ్, మొబైల్ గేమ్స్కు అతుక్కుపోయి అతి విలువగల కాలాన్ని వృధా చేయడంతో పాటు పెద్దల పట్ల గౌరవం లేని విధంగా వ్యవహరిస్తున్నారు. బాల నేరస్తులు పెరిగిపోతున్న ఈ రోజుల్లో మనం పిల్లలకు నైతిక విలువలు నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వారిని దివ్య గ్రంథాలకు దగ్గర చేసి వారిలో నైతిక విలువలు, పెద్దల పట్ల గౌరవం, సమాజం పట్ల బాధ్యతలు నేర్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని దావూద్ తెలిపారు. ఈ నేపథ్యంలో మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, సర్వ సృష్టికర్త ప్రభువు భూ వ్యవస్థను సుస్థిరంగా నడపడానికి నియమాలు ఆదేశించడం జరిగింది. ఏ పదార్థాలనైతే దైవ గ్రంథాలు ధర్మ సమ్మతమైనవని నిరూపించాయో వాటిలోనే శాంతి ఆరోగ్య ఫలాలు ఉంటాయి. అలాగే దైవ గ్రంథాలు దేనినైతే నిషేధించాయో వాటిలో అశాంతి మరియు అనారోగ్యానికి దారితీస్తాయి. అందుకే గత 8 సంవత్సరాలుగా యుఎఫ్ఓఎస్ బాలికల కొరకు దివ్య ఖురాన్ ప్రతిభా పోటీలు నిర్వహిస్తూ 2వ గ్రంథంతో సంబంధం పటిష్టం చేయడానికి చైతన్యం తీసుకొస్తున్నామని దావూద్ తెలిపారు. ఇప్పటి వరకు ఆంధ్ర రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 3 నుండి 12 సంవత్సరాల వయసు గల బాలబాలికలు చాలామంది దివ్య ఖురాన్ కంఠస్థ పోటీల్లో పాల్గొనడం జరిగింది. ఆ కృషిలో భాగమే యుఎఫ్క్యూఎస్ ఆధ్వర్యంలో ఈ సంవత్సరం కూడా 8వ రాష్ట్ర స్థాయి బాలబాలికల దివ్య ఖురాన్ కంఠస్థ ప్రతిభా పోటీలు నిర్వహించుచున్నాం. రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జరిగిన సెమీఫైనల్స్లో ఎన్నుకోబడిన 3 గ్రూపుల నుండి గ్రూపుకు 3 చొప్పున 9 మందిని ఫైనల్లో ఎంపిక చేయడం జరిగింది. మొదటి బహుమతి 20,000, 2వ బహుమతి 15,000, 3వ బహుమతి 10,000. बिस्मिल्लाह रहमान रहीम, अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातहू. मेरा नाम हबीब खान है. यूएफक्यूएफ के तरफ से मैं यूएफक्यूएफ तरफ నుండి మేము చిన్న పిల్లల కంటస్థ పోటీలు నిర్వహిస్తున్నామండి. గత ఖురాన్ కంటస్థ పోటీలు నిర్వహిస్తున్నాం. గత 10 సంవత్సరాల నుంచి ఈ కంటస్థ పోటీలు ఆంధ్ర రాష్ట్రం 13 జిల్లాల నుంచి కూడా ఈ కార్యక్రమము చేసుకుంటూ వస్తున్నామండి. ఇవాళ 12వ తారీఖు ఫిబ్రవరి ఏటీఏ ఫంక్షన్ హాల్లో ఫైనల్ నిర్వహిస్తున్నాం. ఫైనల్ ప్రైజ్ వచ్చేసి 20,000 ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 15,000, థర్డ్ ప్రైజ్ వచ్చేసి 10,000. ఇలాగా 3-4 గ్రూపులు ఏబిసిడి గ్రూపులుగా నిర్వహించి వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో ఏంటంటే మన యుఎఫ్ఎఫ్ ఖురాన్ కంటస్థ పోటీ అసలు మా టార్గెట్ ఏంటంటే అండి, చిన్నపిల్లల్లో జరిగే చెడులను ఇవాళ నివారించడం, చిన్నపిల్లలు ఖురాన్తో దగ్గరయ్యి ఖురాన్లో ఏ రకంగా నడవాలి ఏంటి అనేది మనకు భవిష్యత్తులో నిలబడాల్సిన పిల్లలు వీళ్ళే, వీళ్ళ గురించి మనం ఈ కంటస్థ పోటీలు నిర్వహించి వాళ్ళకి ఈ బాధ్యత ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం 10 సంవత్సరాల నుంచి జరుగుతుంది. 8 సంవత్సరాలు ఇప్పటికీ పూర్తి అయ్యి అయిపోయినాయి. 2 సంవత్సరాలు మధ్యలో కరోనా రావడం వల్ల దీనికి డిస్టర్బెన్స్ రావడం జరిగింది. ఇక్కడ నుంచి కంటిన్యూగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. దీంతో మన మీడియా సోదరులతో సహకరించాలని కోరుతున్నాం. దీని ద్వారా ఏంటంటే పిల్లల్లో మంచిని పొంపొంది చెడు నుంచి దూరం చేసి ఖురాన్ గ్రంథం పిల్లలకి ఏ రకంగా సహకరిస్తుంది, ఏ రకంగా పిల్లలు ఖురాన్ చదివి పిల్లలు భవిష్యత్తులో ఏ రకంగా జీవితం గడపాలి అనేది కాన్సెప్ట్ మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. నా పేరు హబీబ్ ఖాన్ అండి, యుఎఫ్క్యూఎస్ సభ్యుల్లో ఒక సభ్యునండి.